हेलो फ्रेंड्स एला उन्नारंदरू नेनु मी अनुषा वेलकम बैक टू अनु वर्ल्ड अनुषा एंड पियानो वायिस्तुंदी खालीगा अनुकुंटुन्नारा चिन्न व्लाग तो नेनु मी मुंदुकोच्चानंडी डीटेल्स अन्नी नेनु मुंदुगा चेप्तानु ఇక్కడ మైండ్ స్పేస్లో ఉన్న వెస్టర్న్ రెస్టారెంట్కి వచ్చామండి. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మదర్స్ డే సందర్భంగా చేసిన వీడియో అన్నమాట. నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మదర్స్ డే రోజు నన్ను మా పాప ఇక్కడ తీసుకొచ్చిందనమాట. నాకు ఈ ప్లేస్ అయితే చాలా అంటే బాగా నచ్చిందనమాట. అంతా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ని నేను. అది లొకేషన్ కానీ ఆ ప్లేస్ చాలా అందంగా అనిపించింది నాకు. పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. చాలా లొకేషన్స్ ఉన్నాయి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ దేనికైనా కానీ. పక్కన అవి నేను వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ అనుకున్నానండి, కానీ అవి క్యాండిల్స్ లోపల చూస్తే క్యాండిల్స్ వెలుగుతున్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఎంట్రన్స్ నుంచే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసారు కదా నా ఫేస్ చూస్తాను మీకు తెలిసిపోతుంది. ఎంట్రన్స్ నుంచే నేను చక్కగా హ్యాపీగా ఉన్నానన్నమాట. మేము కొంచెం లేట్గానే వచ్చామండి. వచ్చేసరికినే 9 అయింది. యాక్చువల్గా టేబుల్ బుక్ చేసుకున్నాము, కాకపోతే మేము చాలా లేట్గా వచ్చాము. 8కి బుక్ చేసుకుంటే మేము 9కి వచ్చాము. అందుకోసమని మళ్ళీ మేము వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మేము వెయిటింగ్ దగ్గర కూర్చున్నామన్నమాట. మాకు ఎదురుగా ఒక బార్ ఉందన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయండి, నేనైతే 3 చూశాను. అంటే 4కి ఒకటి లొక్క ఉన్నది. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అదనమాట. చూసారా ఇక్కడ అంతా ఎంత బాగుందో. అసలు ఎంతసేపు వెయిటింగ్ చేసినా కానీ మన టైం కూడా తెలియదు అనమాట, అంత బాగుంది. నేనైతే ఈ ప్లేస్ నిజంగా చెప్తున్నానండి, చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఫుడ్ కంటే కూడా నేను ఈ ప్లేస్ని చిన్నగా అందంగా అనిపించింది. ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి మీరు వచ్చారు అంటే చూసారు కదా ఇట్లా క్యాండిల్స్తో ఉంటే నాకు చాలా ఇష్టం అండి. క్యాండిల్ లైట్ డిన్నర్స్ అన్న ఇలా చిన్న కొంచెం లైటింగ్ తోటి చాలా మంచిగా అనిపించాలి. అంత ప్రశాంతంగా ఉంది. చూసారు కదా ఎదురంతా రెస్టారెంట్ లాగా, అది బార్ లాగా, సారీ. చాలా బాగుంది కదా. మేము ఇక్కడ స్టార్టర్స్ తీసుకున్నామండి. ఏంటి అంటే క్రిస్పీ కార్న్ తీసుకున్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము అన్నమాట. క్రిస్పీ కార్న్ అయితే నేను ఇన్ని చోట్లు తిన్నానండి, ఇంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పాను కదా. ఇక్కడ టేస్ట్ అయితే నేను ఎక్కడతోటి పోల్చలేరండి. అసలు ఇది ఇంత బాగుంటుంది అని చెప్పడానికి కూడా లేదు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా బాగున్నాయి. వేరే ప్లేస్లో ఉన్న ఫుడ్తో అస్సలు దీన్ని మనం కంపేర్ చేయలేమండి, అంత బాగుంది. కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఓన్లీ స్వీట్ కార్న్ ఒక్కటే, క్రిస్పీ కార్న్ ఒక్కటే 700 పెట్టి తీసుకున్నామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి కూడా దాదాపుగా 400-450 అట్లా ఉంది. చాలా కాస్ట్ ఉంది కానీ అంతే టేస్టీగా ఉందండి. స్టార్టర్స్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను, అంత టేస్టీగా అనిపించింది నాకు. ఆ తర్వాత పైన చాలాసేపు కూర్చున్నాం కానీ వెయిట్ చేస్తున్నాం కానీ టేబుల్స్ ఖాళీ అవ్వట్లేదు. అందుకని కింద కూడా ఫుడ్ కొట్టి ఉంది అని చెప్పేసి అని కిందకి వెళ్ళామన్నమాట. ఆ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి వెళ్ళాము. ఈ ఫ్లోర్లో కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. పక్కన చూసారు కదా ఒక పక్క అంతా గార్డెనింగ్ లాగా, ఇక్కడ కూడా ఒక చిన్న మినీ బార్ లాగా ఉంది పక్కన. నేను అసలు నాకు ఇదంతా కొంచెం నేను వెళ్ళిన రెస్టారెంట్స్ అవన్నీ ఫుడ్ జోన్స్ లాగా, ఫుడ్ కోర్ట్ల లాగా ఆ రెస్టారెంట్స్ వరకే చూసుకుంటూ ఉంటాను. ఇలా ఇంత అందంగా చాలా బాగా అందంగా అనిపించింది. ఇక్కడ చూసారా తబలా ఉంటే దాన్ని వాయిస్తున్నాను. చేతులు అస్సలు ఉరుకోవు కదా, ఇందా పియానో వాయించాను ఇక్కడ తబలా వాయిస్తున్నాను. బయట స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. వెళ్దాము అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్దామని చెప్పేసాను, ఆగామన్నమాట. ఇది ఓపెన్ కిచెనే ఉందండి. ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉంది. పైన చూసారా చిన్న చిన్న జార్స్కి క్లాతులు కట్టేసి, మనం ఆవకాయ పచ్చళ్ళకి కడతాం కదా అసలు అలా కట్టేశారనమాట. అవన్నీ ఏంటంటే ఆలివ్స్, రకరకాల ఆలివ్స్కి అలా వాటర్లో ఉంటాయి కదా ఆలివ్స్ అనేది, అలా క్లాత్తో కట్టేశారు అంతే. అక్కడ పిజ్జాలు అవి తయారు చేస్తున్నారు. ఇంకా తర్వాత నేను బయట నాకు స్విమ్మింగ్ పూల్ అవన్నీ అంటే చాలా ఇష్టం చూడాలి అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ప్రశాంతంగా ఉంటుంది, ఓపెన్గా ఉండొచ్చు. చుట్టూతో అంత గార్డెనింగ్ ఉంది, చిన్న చిన్న కాటేజెస్ లాగా ఉన్నాయి చూసారు కదా అక్కడ, అలా ముద్దు ముద్దుగా అనిపించాయి నాకు, చాలా అంటే బాగున్నాయి. నేను అసలు వెనకాల మా పాప వస్తుందా వాళ్ళు వస్తున్నారా అని కూడా చూసుకోవట్లేదు. నేనైతే ఇంకా మంచిగా అలా తిరిగేశాను అనమాట, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అలా వెళ్ళాను.
అంటే ఈవినింగ్ టైము అలా స్విమ్మింగ్ పూల్ పక్కన చెట్ల నుంచి గాలి వస్తుంటే అసలు అది నేను ఎలా చెప్పగలనండి, అంత బాగుంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది. అసలు అక్కడ చల్లగా హాయిగా అలా అనిపించింది చూసారా పైన, అది చిన్నగా బాగుంది నాకు బాగా నచ్చింది. అలా చూస్తూ ఉండిపోయానండి, చాలాసేపు అక్కడే టైం గడిపాను. నేను మొత్తం ఈ రెస్టారెంట్లో ఉన్న దాంట్లో ఎక్కువ టైం నేను స్విమ్మింగ్ పూల్ దగ్గరే టైం స్పెండ్ చేశానన్నమాట. ఇక్కడ నుంచి చూసారు ఎంత హైట్ ఉందో, చాలా పెద్ద బిల్డింగ్ అన్నమాట. అది వచ్చేసి మెనూ కార్డ్ చూస్తున్నాను నేను, మెనూ కార్డ్ ఏంటి ఇంత కాస్ట్లీగా ఉంది చూడటానికే అని చెప్పేసాని. కాకపోతే అందులో ఉన్న ఏ రెసిపీస్ కూడా నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదండి. నేను జస్ట్ చూశాను, పిల్లలు ఉన్నాయి ఆర్డర్ చేయమన్నారు కానీ నేను చూశానండి. అయితే ఏ రెసిపీ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అని చెప్పేసాను, మీరే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే నాకు అవి తెలియదు, వెస్టర్న్ ఫుడ్స్ పెద్దగా నాకు ఐడియా లేదండి. ఏదో పిజ్జా బర్గర్స్ ఇవి చిన్న చిన్నవి తెలుసు కానీ ఇంకా మిగతా ఫుడ్స్ అయితే నాకు పెద్దగా అస్సలు తెలియదండి. మనదంతా సౌత్ ఇండియన్ డిషెస్ అనమాట, అందుకోసమని వాళ్ళని ఆర్డర్ ఇమ్మంటే ఇచ్చేశారు. కాకపోతే ఫుడ్ రావడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల కొంచెంసేపు అక్కడ బయటే ఉందాము అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. అక్కడ మన సౌత్ ఇండియన్ వాళ్ళు చాలా తక్కువ కనిపించారండి, మొత్తం వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. అక్కడ రూమ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి వాకింగ్ చేస్తున్నారు. మంచిగా అనిపించిందండి, చూసారు కదా చుట్టూతూ లైటింగ్స్, చిన్న చిన్న చెట్లు, ఫ్లవర్స్, స్విమ్మింగ్ పూల్, అసలు చాలా అంటే చాలా అందంగా ఉందండి. నేను గూగుల్లో చూశాను వీటి ఫొటోస్, బాగుంది బాగుంది వెళ్ళాలి అనిపించింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. దూరంగా చూసారా ఈఫిల్ టవరు అంటాం కదా మనం, అది అక్కడ చిన్నగా కనిపించిందండి, మినీ ఈఫిల్ టవర్ లాగా చాలా అందంగా ఉంది. అది చూస్తామో లేదో తెలియదు కానీ ఇక్కడైతే చూసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అందుకనే బ్లర్ అవుతుంది నా ఫేస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే థ్యాంక్స్ టు మా పాపకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మదర్స్ డే సందర్భంగా నాకు ఇది మంచి ట్రీట్ ఇచ్చిందండి. ఫుడ్ పక్కన పెట్టేస్తే నేను ఆ లొకేషన్ అయితే చాలా ఎంజాయ్ చేశానండి. మదర్స్ డే అనేది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిరోజు మదర్ని మనం లవ్ చేస్తాము కానీ మదర్ కంటూ ఒక డే అనేది మనం ఇచ్చాము అనేది చాలా గొప్ప విషయం అండి. మనకంటూ ఒక పేజ్ ఉంది అది చాలండి మనకి. మనకు ఆ రోజు ఇంపార్టెన్స్ అనేది ఆ రోజైనా మిగతా రోజుల్లో ఉండదా అంటే లేదండి. ఎప్పుడు లవ్ చేస్తామో ఆ రోజు స్పెషల్గా మనకు డే ఉంటుంది. మనం బర్త్డే అనేది ఒక్కరోజే చేసుకుంటాం, ఇయర్లో మొత్తం చేసుకోం కదా, అలా అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.